అందరికీ శుభోదయం. మీరందరూ యంగ్ పీపుల్, చాలా మోడ్రన్. నేనేమో బాగా ఏజ్డ్, ఆల్మోస్ట్ 50+. మరి నాతో ఫ్రెండ్షిప్ ఓకేనా? నా మాటలు వినడానికి మీరంతా ఇష్టపడుతున్నారా? థ్యాంక్ యూ. ఒక సంగతి చెప్పండి, నా డ్రెస్ మీకు నచ్చిందా? నచ్చకపోతే చెప్పండి, జీన్సు టీషర్ట్స్ వేసుకుని వస్తాను. నిజంగానే చెప్తున్నాను, ఎందుకంటే నేను చెప్పేది మీరంతా కాన్సంట్రేషన్తో వినాలి. నా మాటల్ని మీరు అర్థం చేసుకోవాలంటే నేను ముందు మీకు నచ్చాలి. మీకు నాకు మధ్య జనరేషన్ గ్యాప్ ఉంది కదా, అది తగ్గించడానికి నేను మీతో కలిసిపోవాలనుకుంటున్నాను. యాక్చువల్గా ఇప్పుడు నేను ఇక్కడికి ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు, ఇది ఉపన్యాసం ఇచ్చే సమయం కూడా కాదు, జస్ట్ షేరింగ్ ఆఫ్ అవర్ థాట్స్. అంటే మన ఆలోచనలను ఒకరితో ఒకరు పంచుకోవడం, దీన్నే నాలెడ్జ్ షేరింగ్ అంటారు. అంటే మనకున్న జ్ఞానాన్ని ఎదుటి వాళ్ళకి ఇవ్వడం. నేను తెలుసుకున్నదాన్ని మీకు చెప్తాను, మీకున్న నాలెడ్జ్ని ఎంతో కొంత నేను తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటే బిలీవ్ చేస్తా, ఈ లోకంలో అన్నీ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు, ఏమీ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. నాకే ఏదో తెలుసని మీకేదో నేర్పించాలని నేను ఇక్కడికి రాలేదు. సో ఇప్పుడు మనం ఏ నాలెడ్జ్ షేర్ చేసుకున్నామంటే, ఏన్షియంట్ కల్చర్ వర్సెస్ మోడర్న్ కల్చర్, మన పూర్వ సంస్కృతి గురించి, ఇప్పుడున్న ఆధునికత గురించి మాట్లాడుకుందాం, వాటి ఔన్నత్యం గొప్పతనం డిస్కస్ చేద్దాం. అంతకుముందు సంస్కృతి సాంప్రదాయాలు ఎలా ఉండేవి ఏమిటి అనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడున్న ఈ ట్రెండింగ్ కల్చర్ గురించి మీరు నాకు చెప్తారు, అది గొప్పదా ఇది గొప్పదా, ఏది ఉన్నతమైన విలువలతో మన జీవితానికి ఉపయోగపడుతుందో డిస్కస్ చేద్దాం. ఏ టాపిక్ మీద చర్చ అనేది రేపు చెప్తాను, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. వసుధారకి ఎక్కడా పని పాట లేదు, అన్నింట్లో తలదూరుస్తుంది. ఈ ఇంట్లో తనుండడమే ఎక్కువ, ఇంకా అతిథి గురించి ఆలోచించడం ఎందుకు? ఆయన గారు గెస్ట్ హౌస్లో ఉండేవారు కదా, అక్కడ కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కానీ జగతేమో మనింట్లో విడిది ఏర్పాటు చేయడం మర్యాద అంటుంది, వద్దు అని చెప్తే ఎవరూ వినరు కదా. ఏంటో ఈ విడ్డూరం. ధరణి, ఏంటత్తయ్య గారు, ఈ పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? వసుధార చేసుకోలేదా? వసుధార అతిథి గారితో వస్తుంది కదత్తయ్య గారు, వాళ్ళొచ్చేలోపు రూమ్ నీట్గా ఉండాలని సర్దుతున్నాను. సార్, ఇది మా కాలేజ్ వెబ్సైట్ సార్. ఇదిగోండి, ఇవన్నీ మా ఆల్ డిపార్ట్మెంట్స్. గత సంవత్సరమే 2 కొత్త డిపార్ట్మెంట్స్ యాడ్ అయ్యాయి. ఇదిగోండి, సైన్స్ అండ్ హ్యుమానిటీ ల్యాబ్స్. నైస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది సార్. రీసెర్చ్ పేపర్స్, సెమినార్స్, వర్క్షాప్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి సార్. సార్, కేవలం స్టడీసే కాకుండా స్పోర్ట్స్ క్లబ్, పెయింటింగ్ క్లబ్, ఇంకా చాలా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ నిర్వహిస్తూ ఉంటాం సార్. ఇంప్రెసివ్ సార్. 1 ఇయర్ బ్యాకే మిషన్ ఎడ్యుకేషన్ అని
ఒక కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టాం. యా, నేను విన్నాను. నేను మినిస్టర్ గారితో వచ్చినప్పుడు తను చెప్పారు. వెరీ గుడ్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్.